వెల్కమ్ టు వివి టీవీ ఫర్ అవేర్నెస్. పేద ధనిక తేడా లేకుండా రాష్ట్రంలోని ఆడపడుచులందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం రోజు తూముకుంట షాముపేట్ ముడిజింతలపల్లి మండలాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ కళలను సహకారం చేయడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని అన్నారు. అందులో భాగంగానే హరితహారము, ఇంటింటికి తాగునీరు, రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవడానికి ప్రతి ఏటా రకరకాల రంగులతో, వివిధ డిజైన్లతో తెలంగాణ చేనేత నేతన్నల చేతిలో తయారైన చీరలను ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షామీర్పేట మండల పరిషత్ అధ్యక్షురాలు దాసరి ఎల్లువాయి బాబు, ముడిచింతలపల్లి ఎంపీపీ హారిక మురళీగౌడ్, షామీర్పేట ఎంపీడీఓ వాణి, ముడిచింతలపల్లి ఎంపీడీఓ సువిధ, వివిధ గ్రామాల సర్పంచులు జాము రవి, వి బాలమణి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, కో ఆప్షన్ మెంబర్లు, తదితరులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.